నమస్కారం. పుణ్యప్రదం కృష్ణవేణి పుష్కరం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతి గంధవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిస్సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామవిత్రివవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి శ్రీ మహాసరస్వత్యే నమః. శంకరస్య కథాచరితామృతం చంద్రశేఖరగుణానుకీర్తనం నీలకంఠతవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. విష్ణుమూర్తి, శివుడు ఇద్దరు కూడా కలిసి జలరూపంలో ప్రవహిస్తున్నటువంటి యొక్క మహానది కృష్ణవేణి అనేది కదండి. అందువల్ల ఆ పరమశివుణ్ణి కూడా దలుచుకున్నాం ఒక్క మాట. శంకరస్య కథాచరితామృతం చంద్రశేఖరగుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. శంకర, నీ పాదసేవ చేసుకునేటువంటి యొక్క మహాభాగ్యాన్ని జన్మ జన్మలకి కూడా నా కలగజేవయ్యా. ఆ యొక్క ఆ రూపంలోని దేంటో ఉన్నాడని పరమశివుడు జల రూపంలో ఉన్నాడు. శివుడు అష్టమూర్తి, పరమశివుడు అష్టమూర్తి అంటే ఆయనకి ఐదు అప్ప 8 రూపాలు ఉన్నాయని చెప్పినాను. ఏమిటా 8 రూపాలు అని చెప్పినానంటే, పంచభూతాలు అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, 5 పంచభూతాలు. తర్వాత సూర్యుడు, చంద్రుడు, తర్వాత జీవుడు. ఇంత 8 అష్టమూర్తులు ఆయనవి. ఇవన్నీ కూడా ఈ అష్టమూర్తుల్లో జలములు చాలా ప్రాధాన్యం వహిస్తాయి. అంటే ఎక్కువ భాగం శివపరంగా కూడా ఉంటుంది జలములన్నీ కూడా. అసలు విష్ణు పాదోద్భవి గంగ, విష్ణు పాదములని ఆయన రావి చెట్టుగా ఒక మూర్తి దాలిస్తే రావి చెట్టు వేళ నుంచి అంటే ఆయన యొక్క పాదముల దగ్గర నుంచి వచ్చిందే కృష్ణానది కూడా. అయితే మళ్ళా తర్వాత పరమశివుడిని అందరూ కూడా ప్రార్థన చేస్తే ఆ పరమశివుడు కూడా సహ్యాద్రి పర్వతముల మీదనే ఒక ఉసిరిక వృక్షంగా, ఉసిరిక వృక్షంగా ఆ రూపు దాలిస్తే అక్కడ నుంచి వచ్చినటువంటిది వేణీ నది. ఈ రెండు కలిసి కృష్ణవేణీ నది అయింది. శివకేశవులకి భేదం లేకుండా అభేదమైనటువంటి యొక్క రూపం. భారతదేశంలో 12 పుష్కరం చక్కటి జీవనదులుంటే దాంట్లో ఎక్కువ ప్రాముఖ్యతని పొందినటువంటిది ఈ విధంగా కృష్ణానది. కాబట్టి కృష్ణానది పుష్కరములు విశేషమైనటువంటి యొక్క మహిమాన్వితమైనటువంటివి. తప్పకుండా మనం జీవితంలో పుష్కరముల్లో స్నానం చేయాలి. మరీ అసలు లేవలేనటువంటి వాడు, మంచంలో నుంచే లేవలేనటువంటి వాడికి కనీసం కాస్త నీళ్ళైనా తీసుకెళ్ళి వాడు నెత్తినైనా చల్లుకుంటారు. అంత పవిత్రమైనటువంటిది ఈ 12 రోజులు కూడా కృష్ణా పుష్కరముల్లో. 11వ రోజు ఏకాదశి రోజుకి మనం వచ్చాం. ఏకాదశి రోజుకి వచ్చాం కాబట్టి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటున్నట్టుగా మనం ఆ స్వామివారికి పరమశివుడికి ఏకాదశి రుద్రాన్ని ఈ రోజున మనం చేస్తూ అభిషేకిస్తున్నాము అని చెప్పనని అనుకుంటూ, హర హర నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీమన్మహాదేవాయ నమః అని 11వ రోజున ఏకాదశి రుద్రాభిషేకం పరమశివుడికి మనం జరుపుకుంటూ ఉన్నట్టుగా కృష్ణవేణి నది పుష్కరముల యొక్క స్నానం చేస్తూ ఉన్నాం మనం. కృష్ణవేణి నది స్నానం చేస్తూ ఉన్నప్పుడు కృష్ణవేణి నదిని మనం ప్రార్థన చేయడం మనకు అలవాటు కదా. కృష్ణవేణి నది యొక్క అనుమతిని తీసుకుంటాం మనం. ఆ అనుమతిని తీసుకుని అప్పుడు వెళ్ళి స్నానం చేస్తాం. ఆ అనుమతిని తీసుకున్నప్పుడు ఆ తల్లిని మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమని, నమామి సుకృతశ్రేణి, నమామి సుకృతశ్రేణి కృష్ణవేణి తరంగిణి, యద్వీక్షణం కోటి జన్మకృత దుష్కర్మ శిక్షణం
అటువంటి పాపాన్నన్నింటినీ కూడా పోగొట్టేటువంటి దానివమ్మా మహాతల్లి కృష్ణవేణమ్మ తల్లి. కృష్ణవేణి తరంగిణి, నీలో స్నానం నీ జలకము నీ యొక్క జలముల్లో స్నానం చేయడానికి మాకు అవకాశం ఇప్పించమ్మా, అనుమతి ఇవ్వమ్మా అని చెప్పి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఈ జలములన్నీ కూడా ఎవరి యొక్క స్వరూపం అంటే, జలములన్నీ కూడా ఇదిగో ఈ యొక్క స్వరూపం చెప్పారు. మహామంత్ర పుష్పంలో ఈ జలముల యొక్క విశేషాన్ని మనకి చెప్పారు. ఈ ఎందుకంటే 11వ రోజుకి వచ్చాం, 12 రేపటితోటి కృష్ణా నదీ పుష్కరములు సమాప్తం అవుతున్నాయి. మరొక మాట, జలములకు ఉండేటువంటి యొక్క విశిష్టతని ఒక 2 నిమిషాలు మనం చెప్పుకుందాం. మళ్ళా 12 సంవత్సరాలకి భగవంతుడి యొక్క ఆశీస్సులు. సహిత ఆదాయాపహన్ అంజలినా పురస్తాదుపాదధాతు ఏవాహ్యే వేది తద ఆదిశ్చ ఉదతిష్టతు సా ప్రాచీదికు అన్నది వేదం. ఎప్పటికైనా దీన్ని జ్ఞాపం పెట్టుకోవాలి. జలములు, జలముల యొక్క, ఎందుకంటే కృష్ణవేణి నది అని ఆ పేరు మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ నదిగా ప్రవహిస్తుంది కాబట్టి నది నీళ్లు అని అన్నాం, నదీ జలములు అని అన్నాం. ఓ బకెట్లో తీసుకెళ్తే బకెట్ నీళ్ళు అంటాం. కాబట్టి ఆ పేరు ఎలా వచ్చింది? జలములన్నీ ఒకటే. ఆ జలములు ఎలా వస్తున్నాయి? ఒక పవిత్రమైనటువంటి యొక్క జలములు, కృష్ణానది జలములు. అందుకనే సృష్టికి పూర్వం అంతా కూడా చీకటిమయం, జలములే ఉన్నాయని చెప్పబడింది శాస్త్రం. ఆ జలములలో ఒక దివ్య పురుషుడు నిరాకార నిరంజన పరబ్రహ్మ స్వరూపం ఆయన దోసులతోటి ఇలా తీసుకున్నట్టు నీటిని. ఏమి లేదు అప్పుడు, సృష్టి ఆరంభం జలములే ఉన్నాయి. ఆ జలముల్లో నుంచి ఇలా నీళ్లు తీసుకున్నాడు ఆ మహాపురుషుడు, తీసుకుని దాన్ని ఇట్లా వదిలేసేసాడు. స ఇత ఆదాయాపహన్ అంజలినా పురస్తాదుపాదధాత్, ఆ నీళ్ళు అట్లా వదిలాడు. అది ఆ తూర్పు దిక్కు అయినది, తూర్పు దిక్కులో పడింది అది. తద ఆదిత్య ఉదతిష్టతు, ఆదిత్యం సూర్యుడు, ఆ దిక్కు తూర్పు దిక్కు అయింది. ఎవరు అంతటా సృష్టికి పూర్వం ఏమీ లేకుండా ఉత్త జలమయమే ఉన్నప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వాడు దోషుడితోటి ఒక నీళ్లు తీసుకుని ఇలా వదిలేసేస్తే ఆ నీళ్లు తూర్పు దిక్కుగా పడ్డాయి, దాని తూర్పు దిక్కు అన్నారు. అక్కడ నుంచి సూర్యభగవానుడు ఉదయించాడు, ఒక వెలుగు మనకి కనపడింది. ఆ దిక్కుని సాప్రాచే దిక్కు, ఆ దిక్కుని తూర్పు దిక్కు అని అన్నారు. వచ్చినటువంటి ఆ వెలుగుని సూర్యభగవానుడు అని అన్నారు. కాబట్టి ఎవరు ప్రాముఖ్యం ఇప్పుడు దీనికి, వీటందరికీ రావడానికి? ఆ పరబ్రహ్మ స్వరూపం, ఒక నిరాకార నిరంజన పరబ్రహ్మ స్వరూపం, ఇదిగో ఈ దోషులతోటి నీళ్లు తీసుకుంటే ఈ జలములే ఆ సూర్యభగవానుడు తూర్పు దిక్కు ఏర్పడటానికి అవకాశమైంది. కాబట్టి దిక్కులన్నీ ఏర్పడటానికి ఇప్పుడు ఎవరు సహకరించింది? జలములే. అందుకని మంత్రపుష్పంలో కూడా మనం ఏం చెప్పాడు? అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి, యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వైవాయోరాయ. తర్వాత అగ్ని వాయు దగ్గరికి వెళ్తాం. అగ్ని, అగ్నిదేవుడు దేంట్లో నుంచి వచ్చాడే అంటే జలముల్లో నుంచే. అగ్నిర్వా అపామాయతనం, దాని తర్వాత వాయుర్వా అపామాయతనం, వాయు కూడా జలము నుంచే. ఇవన్నీ వాటి స్వరూపాలని చెప్తున్నాడు వేదం. వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి, అసౌవై తపన్ అపామాయతనం ఆయతనవాన్ భవతి. ఇందా మనం చెప్పుకున్న సూర్యభగవానుడు దీంట్లో నుంచే వచ్చాడు. జలములకు అంత ప్రసిద్ధి ఉన్నది. చంద్రమావ అపామాయతనం ఆయతనవాన్ భవతి, ఎస్ చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి, యయేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆ జలములలోంచి వచ్చినటువంటి వాడు చంద్రుడు కూడా. అసలు సముద్రాన్ని క్షీరసాగర మధనం జరుగుతూ ఉన్నప్పుడు హాలాహలం వస్తే విషయాన్ని శివుడికి ఇచ్చారు, నువ్వు తీసుకోబొమ్మనమని. తర్వాత చంద్రుడు వచ్చాడు, అక్కడి నుంచే లక్ష్మీదేవి కూడా వచ్చింది. అందుకనే చంద్ర సహోదరి అయిన మహా అని అంటుంది లక్ష్మీ అష్టోత్తరంలో. గమనించాం మనం, చంద్ర సహోదరి అయిన మహా, చంద్రుడు లక్ష్మీదేవి ఇద్దరు కూడా దాని జలంలో నుంచి ఆ సముద్రం మథనం జరిగి పాల సముద్రాన్ని మథనం చేసిన తర్వాత అమృతానికి ముందుగా వీళ్ళన్నీ వచ్చినాయి, వీళ్ళందరూ కూడా. కాబట్టి చంద్రుడు లక్ష్మీ సహోదరి సహోదరుడు. చంద్రమావ అపామాయతనం ఆయతనవాన్ భవతి అని అక్కడ మనకి ఆ జలకములతో నుంచే చంద్రుడు కూడా ఆ జల సంబంధమైనటువంటి వాడు. ఇంకా మనకి
నక్షత్రాణివ అపామాయతనం ఆయతనవాన్ భవతి, యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి యయేవం వేద. ఇది తెలుసుకోమంటుంది. ఏమిటి? నక్షత్రాలు కూడా ఆ స్వరూపమే. ఇంకా తర్వాత పర్జన్యోవ అపామాయతనం ఆయతనవాన్ భవతి, యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద. పర్జన్యుడు మేఘం, మేఘం కూడా ఈ జలతత్వంలోంచి వచ్చింది, దానికి దీనికి సామీప్యం ఉంది. ఇక చివరికి సంవత్సరోవ అపామాయతనం ఆయతనవాన్ భవతి, సంవత్సరం కూడా దాని నుంచే వచ్చింది. సరే, ఇవన్నీ కూడా జలములకు సంబంధించినటువంటి యొక్క ప్రసిద్ధిగాంచినటువంటిది, దాంట్లో నుంచే వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా. ఇందాక అందులో ఇవన్నీ కూడా ఈ అష్టమూర్తిగా పరమశివుడు ఉన్నాడు, అందుకనే అష్టమూర్తుల్లో జలరూపాన్ని తీసుకున్నాడు. జలరూపం ఇప్పించవలసింది, నీ దగ్గరే ఉంటాను నేనని చెప్పను అనేటువంటి అన్నాడు పుష్కరుడు. అందుకనే తీర్థములన్నింటికీ కూడా రాజును చేశాడు అతన్ని పుష్కరం, వాడే పుష్కరుడు. అసలు పుష్కరములు అంటే ఏమిటి? పోషయతీతి పుష్కరము, పోషయతీతి పుష్కర, మన పోషించేవి ఏవో అవే పుష్కరము. అంటే మన పోషించేవి ఏమండి? మన పోషించేది జలము. మంచినీళ్ళు తాగాలి అన్నింటికీ, కడుపులో పుట్టడానికి, దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి బయటికి రావడానికి కానీ, పుట్టడానికి కానీ, తిండి తినటానికి కానీ, బతకడానికి కానీ, ఏదైనా సరే జలములే. జలము లేదే ఇంక వాడికి ఏమీ లేదు, మన జీవనమే జలం. కాబట్టి మనని పోషించేటువంటివి జలములు. కాబట్టి పోషయతి ఇది పుష్కరం, పుష్కరం అంటే జలములు. అంత అర్థం దాంట్లో. కాబట్టి అటువంటి జలములతోటి పరమశివుణ్ణి అభిషేకం చేస్తాం మనం. కాబట్టి ఇవాళ 11వ రోజు కాబట్టి ఏకాదశి రుద్రుల్ని, ఏకాదశి రుద్రాభిషేకం స్వామివారికి చేసుకున్నట్టుగా భావన చేసి అక్కడి నుంచి మనం ప్రారంభం చేసుకుంటున్నాం ఈ 11వ రోజుకి సంబంధించిన విశేషాలని తెలుసుకోవటానికి. ఇంకా మనకి అక్కడ ఆ కృష్ణవేణమ్మ తల్లి, కృష్ణ కృష్ణాంగ సంభూత సర్వలోకోపకారిణి బీజాన్యాదాయ గచ్చంతి బ్రహ్మానంద స్వరూపిణి అని ఏంది స్కాందపురాణం. స్కాందపురాణంలో కృష్ణవేణి నది యొక్క గొప్ప ప్రాశస్యం చెప్పబడింది. దీంట్లో మనకి బ్రహ్మానంద రసేన పూర్ణ జలేన పూర్ణామితి అని మనకి స్కాందపురాణంలోనే ఇంకోటి చెప్పింది, ఇంకొక శ్లోకంలో మనకి తెలియపరచబడింది. ఇక ఇవన్నీ కూడా కృష్ణవేణి నది యొక్క పుష్కరముల యొక్క విశేషాల గురించి, కృష్ణా జలముల యొక్క విశేషాల గురించి మనకి తెలియజేసినటువంటి యొక్క ఈ గ్రంథములన్నీ కూడా. ఇప్పుడు మనం నిన్న అటువంటి కృష్ణవేణి నది పరీవాహక ప్రాంతంలో ఉండేటువంటి యొక్క క్షేత్రాలన్నింటి విశేషాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో మనం ఇప్పుడు ఆ పైనుంచి వస్తూ మోపిదేవి క్షేత్రం గురించి నేను చెప్పుకున్నాం. ఈరోజు పక్కనే ఉండేటువంటి యొక్క పెదకళ్ళేపల్లి ఆ మహాక్షేత్రం, గొప్ప క్షేత్రం. మన కృష్ణా జిల్లాలో ఉండేటువంటివే కొన్ని కొన్ని ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి మనకి. పెదకళ్ళేపల్లి అసలు ఘంటసాల గొప్ప క్షేత్రం, ఆ పక్కనే అవతల పక్కనే ఉంటుంది ఘంటసాల. అక్కడ జలధీశ్వర స్వామి అమ్మవారు అయ్యవారు ఒకే పానవట్టం మీద ఉంటాయి. ఎంత గొప్పది చూడండి. అది ప్రచారం చేసుకుంటే నార్త్లో ఉండేటువంటి యొక్క వాటికి ఉత్తర దేశంలో, దక్షిణ భారతదేశంలో వాళ్ళు అన్నింట్లోనూ పెట్టేసేస్తారు. యూట్యూబ్లోను వాటిలోనూ పెట్టి విపరీతమైనటువంటి యొక్క ప్రచారం చేసేటప్పటికీ అది మనకి ఆ మహత్వం మనకి తెలుస్తుంది. అలాగే దీన్ని కూడా ప్రచారం చేయాలి. ఎన్ని వేల సంవత్సరాల నాటిది ఘంటసాలలో జలధీశ్వర స్వామి. కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే కొద్దిగా దూరంగా ఉంటుంది. ఎంత గొప్ప విశేషం అండి. ఒకే పానవట్టం మీద అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఉన్నారు. పెద్ద వ్యాపారాలు జరిగినాయి అక్కడ. అందుకనే ఈయన జలధీశ్వర స్వామి ఆయన పేరు. అటువంటిది ఘంటసాలలో. ఇప్పుడు మనం పెదకళ్ళేపల్లి గురించి చెప్పుకుంటున్నాం. పెదకళ్ళేపల్లి ఎత్ర నాగేశ్వరో దేవ కృష్ణాత్సోత్తర వాహిని తత్ర స్నాత్యాత పీత్వాచ పునర్జన్మన విద్యతే. ఎంత గొప్పగా రాశారు పెదకళ్ళేపల్లి గురించి. అంటే కృష్ణాతీర కరకట్ట మీద నుంచి అలా వెళుతూ ఉంటే మనకి చాలా తక్కువ దూరంలోనే ఈ మోపిదేవి వచ్చింది. మోపిదేవికి చాలా దగ్గరలో ఉంటుంది పెదకళ్ళేపల్లి.
ఆ పెదగళ్ళే వెళ్ళి దీనికి మనం వెళ్ళేటప్పటికీ అక్కడ ఆ రాజగోపురం దగ్గర నుంచి మనకి ఎంతో ఆనందం అవుతుంది లోపలికి వెళ్ళేటప్పటికి. పెదగళ్ళేపల్లి దుర్గా నాగేశ్వర స్వామి వారు అక్కడ, దుర్గా నాగేశ్వర స్వామి చాలా ప్రసిద్ధి చెందినటువంటి యొక్క దేవాలయం. ఇద్దరు మహానుభావులు ఉద్భవించారు ఆ యొక్క క్షేత్రంలో. పెదగళ్ళేపల్లి అంటే సామాన్యమైనటువంటి యొక్క గ్రామం కాదు అది. ఎట్లాగైతే తిరువారూరులో అక్కడ ఆ కావేరీ నది ఒడ్డున ఉత్తరవాహిని, అక్కడ కావేరి, ఇక్కడ కూడా దక్షిణ కృష్ణ ఉత్తరవాహిని, ఆ సామీప్యం చూడండి ఎలా ఉందో. ఆ పెదగళ్ళేపల్లికి ఎన్నో, అక్కడ తిరువారూరికి, అక్కడ త్రిమూర్తులు పుట్టారు. శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు ముగ్గురు కూడా ఒకే ఊళ్ళో అక్కడే పుట్టారు, కావేరీ నదీ తీరంలో. ఇక్కడ ఇక్కడ మనకి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు, పెదగళ్ళేపల్లి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు త్యాగరాజస్వామి వారికి ప్రశిష్యుడు స్వయంగా. ఆయన త్యాగరాజస్వామి వారు ఎంతటి మహానుభావుడు, ఆయన యొక్క శిష్యుడు మానాంబుజావుడి వెంకట సుబ్బయ్య, ఆయన మేనలుడే. ఆ మానాంబుజావుడి వెంకట సుబ్బయ్య గారి యొక్క శిష్యుడు సుసల దక్షిణామూర్తి పెదగళ్ళేపల్లి. అంటే త్యాగరాజస్వామి వారి యొక్క సంగీతాన్ని, ఆ యొక్క బాణీని, ఆ భక్తి రసంతో కూడినటువంటి యొక్క సంగీత బాణీని ఆంధ్రదేశంలో తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేసినటువంటి యొక్క ప్రప్రథముడు సుసల దక్షిణామూర్తి శాస్త్రి గారు. దాని తర్వాతనే మిగతా వాళ్ళందరూ కూడా త్యాగరాజస్వామి వారికి కీర్తనలు అంటే ఏదో పాడుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఈ రోజున ఎంతోమందికి ఉపాధిని కల్పించినటువంటి యొక్క త్యాగరాజస్వామి వారి కర్ణాటక సంగీతం, సంగీతాన్ని మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ప్రచారం చేసినటువంటి యొక్క మహనీయుడు, అనవరత స్మరణీయుడు సుసల దక్షిణామూర్తి శాస్త్రి గారు. ఆయన పెదగళ్ళేపల్లిలో పుట్టాడు, అక్కడే ఉండేవాడు, అక్కడే చదువుకున్నాడు, అక్కడే వేదాధ్యయనాన్ని కూడా చేశాడు. వాళ్ళ పూర్వీకులందరూ అక్కడ వాళ్ళే. ఎంత గొప్ప మహానుభావులు వాళ్ళు. వాళ్ళని తలుచుకోకపోతే పాపం, తలుచుకుంటే పుణ్యం. ఈ యొక్క కృష్ణ పుష్కర సమయంలో అటువంటి మహానుభావులు వాళ్ళు ఎంతో సేవలు అందించారు. వాళ్ళు వాళ్ళ జీవితం అంతా కూడా ఆ ఉపాసనకి, సంగీత ఉపాసనకి. అందుకనే వాళ్ళు నాద యోగులు. సంగీతం నేర్చుకుని సంగీత విద్వాంసులు వేరు, నాద యోగులు వేరు. సంగీతంలోనే వాళ్ళ యొక్క మోక్ష సాధన సంగీతము, సంగీతం మోక్ష సాధనము అని చెప్పనని, మోక్షం కోసం అని చెప్పనని అభ్యసించినటువంటి వాళ్ళు, దాన్ని ఒక తపస్సుగా చేసి తపస్సు సిద్ధిని పొందినటువంటి వాళ్ళు సుసల దక్షిణామూర్తి శాస్త్రి గారు. ఆయన మీ ఇందాక చెప్పుకున్నట్టు త్యాగరాజస్వామి, త్యాగరాజస్వామి యొక్క శిష్యుడు మానాంబుజావుడు వెంకట సుబ్బయ్య గారు, ఆయన యొక్క శిష్యుడే ఈయన సుసల దక్షిణామూర్తి. అంతటి గొప్ప మహానుభావుడు. అక్కడే మళ్ళా వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, దక్షిణ ఈ పెదగళ్ళేపల్లిలో పుట్టింది ఆయన. ఆయన గురించి అందరికీ తెలుసు, మహానుభావుడు అన్నమాచా. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో పాపం. వాళ్ళకి వాళ్ళ కారణ జన్మలండి వాళ్ళు. మామూలుగా మనం ఏదో భోజనం చేసుకుని మనం భోజనానికి ఎక్కువగా ఇది ఇచ్చి టైంకి సాంసారికమైనటువంటి సుఖాలకి భోజనానికి వీటికి మన టైం ఎక్కువ అయిపోతుంది. వాళ్ళకి అసలు దాని మీద ధ్యాస ఉండదు. భగవంతుడు వాళ్ళని అందుకే పంపిస్తాడు ఇక్కడికి. అట్లాంటి వాళ్ళని మనం తలుచుకుంటే ఈ కృష్ణా పుష్కరాల్లో పుష్కర స్నానం చేసినంత ఫలితం మనకు లభిస్తుంది. అటువంటి మహనీయులు వాళ్ళు. వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, ఇందాక సుసల దక్షిణామూర్తి శాస్త్రి గారు అని చెప్పుకున్నాం, ఇప్పుడు వేటూరు ప్రభాకర శాస్త్రి గారి గురించి చెప్పుకుంటున్నాం. వేటూరు ప్రభాకర శాస్త్రి గారు ఇక్కడ ఉండి చదువుకొని మళ్ళీ కొంతకాలం మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఒక చోట స్కూల్లో పనిచేసి తర్వాత అట్లా ఈ ప్రాచ్య గ్రంథాలయంలో ఉంటే దాంట్లో పనిచేసి ఆయనకి ధ్యేయం మాత్రం ఏదో ఒక మంచి విశేషాన్ని మనం చేయాలి అని చెప్పని అనుకుని రాగి ఇచ్చి మామూలు ఈ రాగి రేకుల మీద ఉండేటువంటి అన్నమయ్య కీర్తనలను ఆయన పరిష్కరించి ఈనాడు మనం పాడుకునేటువంటి యొక్క అన్నమయ్య కీర్తనలన్నీ కూడా ఆయన ఇంకా కొందరు ఆయన కొన్ని చేశారు, మిగతా వారు కొన్ని చేశారు. కానీ ఆ వరవడిలోకి వెళ్ళినటువంటి మహనీయుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. చాలా గొప్ప వంశం వాళ్ళది. ఆయన పరిష్కరించినటువంటివే అన్నమయ్య కీర్తనలు. మనకి జీవితాన్ని వాళ్ళు త్యాగం చేశారు. ఆ త్యాగ ఫలితాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. అది కృష్ణాతీరంలో వాళ్ళు పుట్టి పెరిగి వాళ్ళకి ఉన్నా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర విద్య నేర్పించి సుసల దక్షిణామూర్తి శాస్త్రి గారి దగ్గరికి బోల్డంతమంది విద్యార్థులు వచ్చేవాళ్ళు. ఆయన ఏమీ లేకపోతే ఉచితంగా భోజనం పెట్టి ఆయనే భోజనం పెట్టి విద్య నేర్పాడు. ఆయనేం పెద్ద కోటీశ్వరుడేం కాదు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా
వారికి తోచినటువంటిది వాళ్ళకి కలిగిన దాంట్లో వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. కొంతమంది నాయన అమ్మ వీడు ఈరోజు నుంచి ఇక్కడ పాఠశాలలో నా దగ్గర చదువుకోవడానికి వస్తున్నారు, ఒక్కరోజు మీరు భోజనం పెట్టండి వీళ్ళకి అని అట్లా అందరికీ కూడా ఆ వారాలు ఏర్పాటు కూడా చేసి ఆ విద్యను అందరికీ కూడా అందిస్తే అట్లా మందాగా కూడా ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఆ సంగీత విద్యని. అలాగే వేటూరు ప్రభాకర శాస్త్రి గారు అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనని పరిష్కరించి మనకు అందించినటువంటి యొక్క మహానుభావుడు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు. దాని తర్వాత అక్కడ మనకు అందరికీ తెలిసినటువంటి వాడే, ఆ వంశంలో ఉండేటువంటి వాడే, ఇటువంటి పాటలు రాశాడు ఆయన. పైకి మాత్రం చాలా చాలా సింపుల్గా ఉంటాడు మనిషి. అనేకమైనటువంటి యొక్క మనోభావాలు ఉన్నాయి. జీవుని వేదన అంటే ఏమిటో అన్నాడు. జీవుని వేదన ఉంటేనే కానీ అసలు ఆ లోపల ఉండేటువంటి యొక్క మన ఆ సాహిత్యం బయటికి రాదని చెప్పినటువంటి మహానుభావుడు. సినీ సంగీతం పాటల రచనల్లో ఆకాశంలో ఒక ధృవతారగా వెలిగినటువంటి యొక్క మహానుభావుడు వేటూరి సుందరరామమూర్తి. నా స్నేహితుడని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అటువంటి మహానుభావుడు వేటూరి సుందరరామమూర్తి. ఏం ఒక్క పాట చాలు, వేణుమై వచ్చాను భవనానికి గాలినైపోతాను గగనానికి, ఏం పాట, ఎటువంటి అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటి యొక్క సాహిత్యం కూడా కాదు. అంతకంటే వేరే కూడా రాసి ఉండొచ్చు, అది పక్కన పెట్టేయండి. ఇటువంటి పరమ ఆధ్యాత్మికమైనటువంటి యొక్క పాటలు రాసి అతనికి అతనే సాటి అని అనిపించుకున్నటువంటి యొక్క మహానుభావుడు వేటూరు ప్రభాకర శాస్త్రి. ఆయనది కూడా పెదగడ్డైపోయింది. అంటే ఎందుకు వీళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే, కృష్ణవేణి నదీ తీరంలో వాళ్ళు నివసించారు. ఆ కృష్ణవేణి ఆ తల్లి యొక్క ఆ జలాన్ని వాళ్ళు తాగారు. ఆ తల్లి యొక్క ప్రతిభ తేజస్సు శక్తి అంతా కూడా వాళ్ళల్లోకి వచ్చింది, నిక్షిప్తమైంది వాళ్ళల్లో. ఆ వెలుగుని మళ్ళా మనకందరికీ కూడా పంచిపెట్టి ధనజీవులు అయిపోయినారు వాళ్ళందరూ కూడా. సుసల దక్షిణామూర్తి శాస్త్రి గారు, వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, వేటూరు సుందరరామమూర్తి ఇత్యాదులందరూ కూడా. ఆ పక్కన చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళే మనకి కే విశ్వనాథ్ గారు కానీ, ఇంకా మిగిలినటువంటి మన ఈ చంద్రమోహన్ గారు కానీ వీళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు. అంటే అటువంటి మహనీయుల్ని మనకి ఆవిడ ప్రసాదించింది కృష్ణవేణి తల్లి. ఆవిడ యొక్క పుష్కరాల సందర్భంగా మనం వాళ్ళని గురించి తలుచుకుంటూ ఉన్నాం. ఇప్పుడు పెదకళ్ళేపల్లి యొక్క దేవాలయానికి వచ్చాం. దేవాలయానికి వెళుతుంటే ఆ రాజగోపురమే మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వెడుతూ ఉంటేనే అక్కడికి రాజగోపురం చూస్తేనే ఆ స్వామి మనకి అలా కనపడుతున్నాడు అనిపిస్తూ ఉంటుంది. ఒక విధమైన అలౌకికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం ఆ పెదకళ్ళేపల్లి చూసుకుంటాం. ఎదురుకుండా ఒక కోనేరు ఉంటుంది, తర్వాత కృష్ణావేణి ప్రవహిస్తూ ఉంటుంది, అంత గొప్ప విశేషంగా ఉంటుంది. దక్షిణ కాశీ, ఈ పెదకళ్ళేపల్లి అంటే దక్షిణ కాశీ. అంటే కాశీలో ఏ విధమైనటువంటి యొక్క విశేషాలు ఉన్నాయో పెదకళ్ళేపల్లి క్షేత్రానికి కూడా అటువంటి విశేషాలు ఉన్నాయి. అటువంటి విశేషాలు అక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కాశీలో విశ్వేశ్వర స్వామి, పెదకళ్ళేపల్లిలో నాగేశ్వర స్వామి. అలాగే క్షేత్రజ్ఞుడు అక్కడ, క్షేత్రజ్ఞుడు కాలభైరుడు, కాశీ వెళితే కాలభైరుడిని చూస్తాం, ఇక్కడ కూడా క్షేత్రజ్ఞుడు కాలభైరుడే పెదకళ్ళేపల్లిలో. అలాగే క్షేత్రపాలకుడు కాశీలో మనం బిందుమాధవ స్వామి దగ్గరికి వెళ్తాం, ఆ కాలభైరుడి గుడి దగ్గరికి ఆ సందుల్లో పెట్ట వెళితే బిందుమాధవ స్వామి వస్తాడు. అంటే విష్ణు సంబంధమైనటువంటి వాడే అక్కడ శివ సంబంధమైనటువంటి యొక్క క్షేత్రాలకి ఆ క్షేత్ర పాలకుడుగా ఉంటారు. మరి ఇక్కడో ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి. అక్కడ బిందుమాధవ స్వామి కాశీలో అయితే ఇక్కడ పెదకళ్ళేపల్లిలో వేణుగోపాలస్వామి. అంటే ఇక్కడ మనకి పెదకళ్ళేపల్లిలో దుర్గానాగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అని చెప్పనంటే అక్కడ కాశీ క్షేత్రానికి ఈ క్షేత్రానికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ మొట్టమొదటిది మనం లెక్క పెట్టుకుందాం, కాశీలో విశ్వేశ్వర స్వామి, పెదకళ్ళేపల్లిలో నాగేశ్వర స్వామి. అలాగే ప్రతి క్షేత్రానికి ఒక క్షేత్రజ్ఞుడు ఉంటాడు. కాశీలో క్షేత్రజ్ఞుడు ఎవరు, కాలభైరవుడు. మరి ఇక్కడ పెదకళ్ళేపల్లిలో నాగేశ్వర స్వామి వారికి ఇక్కడ క్షేత్ర పాలకుడు ఎవరు, ఇక్కడ కూడా కాలభైరవుడే. అలాగే
అక్కడ క్షేత్రపాలకుడు ఎవరు? ఇక్కడ క్షేత్రజ్ఞుడు కాలభైరవుడు, అక్కడ క్షేత్రజ్ఞుడు కాలభైరవుడే. ఇక్కడ పెదకళ్ళేపల్లిలో క్షేత్రపాలకుడు మనకి వేణుగోపాలస్వామి, అది విష్ణు సంబంధమైనటువంటి వేణుగోపాలస్వామి. మరి అక్కడో కాశీలో బిందు మాధవస్వామి, ఇసరే ఎన్ని సామీప్య. అందుకనే దక్షిణ కాశీ అని అగస్త్య మహర్షి చెప్పాడు. ఇంకా కొన్ని వనములు ఉంటాయి ఇక్కడ కాశీలో, అది ఆనందవనం, ఆనందవనం అన్నమాట అది. మరి ఇక్కడ కదళీవనం, కదళీవనం మనకి ఇది. తర్వాత కాశీలో ఏముంది, అక్కడ మణికర్ణికా ఘట్టం ఉంది. కాశీలో మణికర్ణికా ఘట్టం, ఇక్కడ పరికర్ణికా ఘట్టం అంటే నాగకుండం ఉంది పెదకళ్ళేపల్లిలో. ఇంకా తర్వాత అక్కడ గంగానదీ తీర్థం అయితే ఇక్కడ కృష్ణవేణి నదీ తీరం ఇది. సరే ఎన్ని పోలికలు ఉన్నాయో, అందుకే దీన్ని దక్షిణ కాశీగా అని చెప్పిన అన్నారు. అసలు ఈ పరికర్ణికా ఘట్టం నాగకొండం అంటే ఆలయానికి ఈశాన్య భాగంలో నాగకొండం అనేటువంటి యొక్క ఒక సరస్సు ఉంది, దాన్నే నాగరథం అని నాగ సరోవరం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడికి పరికర్ణికా తీర్థం అనే దాంట్లో ఇక్కడ నాగ రుద్ర బ్రహ్మ భైరవ కుముద్వతి అంబిక శారద మొదలైనటువంటి యొక్క పేర్లతోటి అనేక కుండాలు ఉన్నాయి పెదకళ్ళేపల్లిలో. శంకుతీర్థం, చంద్రకుండం కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటివి ఈ పెదకళ్ళేపల్లిలో. కనుకనే ప్రసిద్ధి చెందినటువంటి యొక్క మహానుభావులు అక్కడ ఉద్భవించారు, కారణ జన్మలైనారు అక్కడ. ఈ క్షేత్రంలో ఉండేటువంటి యొక్క లింగం ఉందే, ఇది కర్కోటకం అనేటువంటి యొక్క సర్ప రూపంలో ఒక స్ఫటిక లింగంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూ, స్వామివారు గర్భాలయంలో పల్లపు ప్రదేశంలో ఉండటాన్ని గమనించినటువంటి వారు ఆ చల్లపల్లి సంస్థానాధీశులు వారు ఏం చేశారంటే, పల్ల ప్రదేశంలో ఉంది కదా అని చెప్పినని స్వామికి త్రిపీఠంగా పునఃప్రతిష్ట చేద్దాము అని చెప్పినని దాన్ని చేద్దామని ప్రయత్నం చేశారు. ఆ శ్రవిస్తూ ఉంటే స్వామి గర్భాలయంలో ఒక శిలగా ఉండటాన్ని వాళ్ళు గమనించారు, అందుకోసం నా కార్యక్రమాన్ని విరమించుకున్నారు. అందువలన స్వామివారు నేటికీ కూడా గర్భాలయంలో పల్ల ప్రదేశంలోనే ఉండటాన్ని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు పెదకళ్ళేపల్లిలోను. ఈ స్వామివారిని వశిష్ఠ మహర్షి, వశిష్ఠ మహర్షి వారు కూడా పూజించినట్టుగా మనకి బోడిని పురాణముల యొక్క ఆధారములు మనకున్నాయి. మనకి చరిత్రలో మనకి పెద్ద సంకల్పంలో కూడా వస్తాయి ఏమిటేమిట, బదరిక కేదార నైమిష దారుక ఉత్పల పుష్కర ఆనంద సైంధవ గుహ మహాదండక బృందకామిక చంప వింధ్య వీక్ష మొదలగు అరణ్యాలతో పాటు ఇవి 17 అరణ్యాలు ఉన్నాయి మన భారతదేశంలో. దానికి తోడుగా 18వ అరణ్యంగా కదళికావరణ్యము అని ఇంకోటి కదళికావనం, కదళికారణ్యం అది కూడా ఉంటుంది. ఆ కదళికావనమే ఈ పెదకళ్ళేపల్లి ప్రాంతం. సామాన్యమైనటువంటి యొక్క ఊళ్ళు క్షేత్రాలు మన కృష్ణానది పరివాహక ప్రాంతంలో కృష్ణా జిల్లాలో లేవండి, చాలా గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. కాకపోతే ఆ ఊళ్ళు కూడా మనం కనీసం వెళ్ళలేనటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనకి తెలియదు అంత గొప్ప క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ మనకి. కశ్యప ప్రజాపతి పుత్రులైనటువంటి వాడు, ఆయనకి దేవతలు ఆయన పుత్రులే, ఈ నాగదేవతలు కూడా ఆయన యొక్క పుత్రులే. దాంట్లో కశ్యప ప్రజాపతి పుత్రుడైనటువంటి కర్కోటక, వాసుకి, తక్షక, శంఖచూడ, ధృతరాష్ట్ర, శంఖపాల, ధనుంజయ, హింగుళులు అనే ఆ అష్టఫణిరాజులకు ఇలాంటి సంతానం ఉంది. తల్లి కద్రువ, వెనత కద్రువ, ఈ కద్రువ యొక్క సంతానం వీళ్ళందరూ కూడా సర్పసంతతి అన్నమాట. దానికి ఆ కద్రువ శాప విముక్తి కోసం ఒక శిలావేదికను నిర్మించి 4 పక్కల ఆచ్ఛాదనకే ఒక కదళీ తరువులను నెలకొల్పి ఈశాన్య భాగంలో గోముఖాకారంలో ఒక తటాకాన్ని దవ్వించారు. దాంట్లో స్నానం ఆచరించి నియమనిష్టలతోటి ప్రతినిత్యం పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటుంటే పక్కనున్నటువంటి యొక్క కదళీ తరువులు అంటే అరటి అరటి అనమాట, కదళీ తరువులు ఒక్క మాటుగా ఒక్క మాస గంటగా పెడబడా రావాలతోటి విరిగిపడ్డాయి అక్కడ. అందువలన అక్కడలో ఆ పెడపడా రావాలని కదలికావనంలో నుంచి ఆ దుర్గా నాగేశ్వర స్వామి వారు బయటపడ్డాడు. అది అసలు ఈ యొక్క క్షేత్ర పురాణం మనకి. దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిచ్చాడు. అంతగా వాడు కంగారుగా కదళి కదళి అని చెప్పినని కేకలు వేయడంతో ఆ ఊరికి
కదళి, కదళీపురం అదే పెదకళ్ళేపల్లిగా మారింది. కదళీపురంగా పిలువబడుతున్న ఈ క్షేత్రానికి కాలక్రమానుగా పెదకళ్ళేపల్లి అని చెప్పినని పేరు వచ్చింది. అంత అద్భుతమైనటువంటి యొక్క చరిత్ర కలిగినటువంటిది పెదకళ్ళేపల్లి. చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది అక్కడ. నాగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం, ఆలయం ప్రదక్షిణ మార్గంలో మనకి ఒక సత్యస్తంభం ఒకటి ఉంటుంది. ఇక్కడ చాలా చెప్పుకోవాల్సినటువంటిది సత్యస్తంభం. ఇది పాలరాతి స్తంభం. అది కొద్దిగా బౌద్ధ చిహ్నాలతోటి అస్పష్టంగా కనిపించేటువంటి యొక్క బ్రాహ్మీ శాసన లిపితో ఉన్నటువంటి ఇది స్తంభం. ఇక్కడ సత్యస్తంభం పెదకళ్ళేపల్లిలో ఉంది, దుర్గా నాగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో. నేటికి ఈ స్తంభం సగభాగం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆలయ గోడలపైన ఆలయాన్ని ప్రథమంగా పునర్నిర్మించిన సోమశివాచార్యుల వారి యొక్క ఆ ప్రతిమ కూడా మనకి కనపడుతుంది. అయితే యాత్రికులు మొట్టమొదటిగా ఈ సత్యస్తంభాన్ని సందర్శించిన తర్వాత స్వామివారిని సేవించడం జరుగుతుంది. సత్యస్తంభ ఆ పేరులోనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన సత్య శోధనకు అని చెప్పినని ఒక సినిమాలో పాట కూడా దీన్ని జపించాడు వెంటనే సుందరరామమూర్తి. సత్వ సాధనకు సత్య శోధనకు అనేటువంటిది కూడా ఏ ఊళ్ళో పుట్టి పెరిగితే ఆ ప్రాంతం మెదులుతూ ఉంటుందండి. ఎవరికైనా సరే, ఉపన్యాసకుడికైనా కవులకైనా ఆ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క విశేషాలు ఆ మెదులుతూనే ఉంటాయి. వాటిని ఎక్కడొక్కడ ఆ అప్రయత్నంగా పడిపోతూ ఉంటాయి ఆయనకి. సత్వ సాధనకు సత్య శోధనకు ఈ సత్యస్తంభం ఉన్నటువంటి యొక్క మహా క్షేత్రంలోనే పుట్టాడు వేటూరి సుందరరామూర్తి. కనుకనే అది కూడా దీంట్లో చెప్పించుకున్నాడు పాటలో, సినీ ఆ పాటలో. అటువంటి మొట్టమొదటిగా ఆ సత్యస్తంభం మీదనే ఆ సోమశివాచార్యుల వారి యొక్క ప్రతిమ కూడా ఎవరైతే చెక్కారో అది కూడా దాని మీదనే ఉంటుంది. తర్వాత పంచముఖ గణపతి విగ్రహం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి గర్భాలయం గోడ వెలుపల దక్షిణ భాగంలో ఉండేటువంటి ఒక పంచముఖ గణపతి సింహవాహనుడై ఉంటాడు. అక్కడ ఉండటం చాలా విశేషం. ఇలాంటి శిలా విగ్రహం మనకి ఎక్కడ కనపడదు. మన ప్రాంతంలో ఉండేటువంటి కృష్ణా జిల్లాలో ఉండేటువంటి ఇంత గొప్ప పుణ్యక్షేత్రాన్ని మనం అందరికీ కూడా తెలియపరచాల్సినటువంటి యొక్క బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే దానిలో ఉండేటువంటి మన ప్రాంతం వాసిగా అని చెప్పినటువంటి ప్రాంతీయతత్వాన్ని కాదు ఇక్కడ చెప్పుకునేది. అంత మహిమాన్వితమైనటువంటి యొక్క విశేషం కలిగినటువంటిది ఎక్కడా లేనటువంటిది ఒక్క పెదకళ్ళేపల్లి మన ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయానికి వెనుక గోడ మీద చెక్కబడినటువంటి యొక్క విశేషం మనకు కనపడుతుంది. ఇందాక ఘంటసాలలో కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి ఉండేటువంటిది ఒకే పానవట్టం మీద అయ్యవారు అమ్మవారు ఇద్దరు కూడా జలధీశ్వర స్వామి కూడా గురించి మనం చెప్పుకున్నాం. ఇవన్నీ మనం మన వాళ్ళకి తీసుకెళ్ళి చక్కగా ఒక ఆదివారం నాడు ఎప్పుడో తీసుకెళ్ళి చెప్పి అందరికీ కూడా ప్రచారం చేస్తే ఓహో ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఒక క్షేత్రం ఇది అని అందరికీ తెలుస్తుంది. అదే ఒక పరమ పవిత్రమైనటువంటి యొక్క భావనతోటి అందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది. అది దాంట్లో విశేషం. 1192 కాకతీయ రాజగురు ఆ సోమశివాచార్యులు ఈ ఆలయాన్ని తొలిసారిగా సందర్శించినట్టుగా మనకి అక్కడ శిలాశాసనాలను బట్టి తెలుస్తుంది. ఈ దుర్గా నాగేశ్వర స్వామి వారికి అనేకమైనటువంటి యొక్క ఉత్సవాలు చేస్తారు. మరి కృష్ణ జన్మాష్టమి చేస్తారు. ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి శరన్నవరాత్రి పూజలు అవి చేస్తూ ఉంటారు. కార్తీక మాసం అంతా కూడా అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు. ఈ పెదకళ్ళేపల్లి యొక్క గ్రామంలో వేయించేసినటువంటి యొక్క దుర్గా నాగేశ్వర స్వామి వారికి ఉమ్మన్న కథని ఇక్కడ కూడా ఓ చిన్న కథాభాగం ఉంది. ఉమ్మన్న కథ ఏమిటంటే దుర్గా నాగేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో నిత్య విధులు నిర్వర్తించేటువంటి యొక్క అర్చక స్వామిలు ఉమ్మన్న శాస్త్రి గారు. ఉమ్మన్న శాస్త్రి గారు ఆయన అత్యంత నిష్ఠాగరిష్ఠుడు. వాడి ఇంటి పేరు బుద్ధువారు. బుద్ధు ఉమ్మన్న శాస్త్రి గారు ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడు. ఆయన ఆ స్వామివారినే నమ్ముకుని ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయన ఆ స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా అభిషేకాదులు నిర్వర్తించే భక్తి శ్రద్ధలతోటి మళ్ళా యువతలకు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆయన. బుద్ధు ఉమ్మన్న శాస్త్రి గారు యువతలకు వచ్చి తపస్సు చేస్తూ ఉంటే ఈ తపశ్శక్తి ఆ స్వామి వలన వీరికి వచ్చేది. మళ్ళా ఈ శక్తితోటి ఈ వచ్చినటువంటి యొక్క భక్తులందరినీ ఆయన ఆశీస్సులు. వాళ్ళు ఏమి ఆశించేవాళ్ళు కాదు. అయితే వారికి జీవనాధారం కావాలి కాబట్టి అప్పటి జమీందారులు వాళ్ళు కూడా వాళ్ళ జీవనాధారం ఏర్పాటు చేసేవారు. అంతే తప్ప మిగతా ఇది వారికి ఏమి అంత ఆశించేది ఏమి లేదు. వాడు నిస్వార్థ జీవనం గడిపినటువంటి ఒక మహాపురుషుడు బుద్ధు ఉమ్మన్న శాస్త్రి గారు.
ఆయన యువతలకు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ పూజారి అక్కడక్కడ గుళ్ళో స్వామివారికి అభిషేకాలు జరిపిస్తూ ఉండేవారు. నమస్సంభవే చ యోభవే చ నమశంకరాయ చ యస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని ఆ స్వామివారికి అర్చన చేస్తూ ఉండేవారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తూ ఉండేవాడు. ఐం హ్రీం శ్రీం రజితాదృంగాంగ మధ్యస్థాయే నమో నమః అమ్మవారికి వెళ్తా సహస్రనామంతో దుర్గా అష్టోత్తరంతో చేస్తూ ఉండేవాళ్ళు ఆయన పూజలు. అమ్మవారి కుంకుమ పూజ, అయ్యవారికి ఏమిట అభిషేకాలు, మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకాలు, సహస్ర ఘటాభిషేకాలు, ఓ ఎన్నున్నాయి, అతిరుద్రం, యాగాలు ఇవి చేస్తూ ఆ మహిమాన్వితమైనటువంటి యొక్క దుర్గా నాగేశ్వర స్వామి వారికి కృపకి పాత్రుడైనాడు ముద్దు ఉమ్మన శాస్త్రి గారు. ఎప్పుడు కూడా తపస్సు చేసుకుంటూనే ఉండేవాడు బయటకు వచ్చి. లోపలుంటే స్వామి సేవ. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నంత వరకు కూడా అసలు లింగమే నిరాకారమైనటువంటిది. అయితే ఏది మొదలు ఏది తెలియదు, మనకు తెలియదు కదా లింగం అంటే, అది నిరాకారం. అయితే సాకారం నిరాకారం రెండు కలిపినటువంటిది అది. అక్కడ కొద్దిగా సాకారంతో ఈ అభిషేకాదులన్నీ కూడా నిర్వర్తించి స్వామి దగ్గర యువతలకి వచ్చిన తర్వాత నిరాకార నిరంజన పరబ్రహ్మ తత్వాన్ని ఆ తపోనిష్ఠతోటి ఆరాధన చేసేటువంటి వాడు బుద్ధు శాస్త్రి గారు, ఉమ్మన శాస్త్రి గారు. అలా జరుగుతుంది. ఒకరోజున ఏమైందంటే వాడు మంత్రోపదేశం పొందినటువంటి యొక్క మహానిష్ణాతుడు ఆ శాస్త్రి గారు, అక్కడ స్వామివారి ప్రధాన అర్చకులుగా ఉండేవారు. ఓ రోజున ఈ రాజుగారును ఆయనతో పాటు ఇంకొక ఆయన కలిసి ఆలయానికి వచ్చారు. ఆలయానికి వస్తే ఈ ధ్యాన నిష్టలో ఉండేటువంటి యొక్క ఉమ్మన గారు వాళ్ళని పరిశీలించలేదు. ఆయన దాన్ని ఆయన ఏదో పని చూసుకుంటున్నాడు, ఆ ధ్యాన నిష్టలోనే ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా రాజుగారు ఆయనతో పాటు వచ్చినటువంటి ఆయన వీళ్ళిద్దరూ కూడా స్వామివారి దర్శనాన్ని దర్శనం చేసుకుని ఆ కళ్యాణ మండపంలోకి వచ్చి కూర్చుని ఈ ఉమ్మన్న గారి గురించే విమర్శనాత్మకంగా మాట్లాడుకుంటూ ఉన్నట్టు. ఆయన ఏం చేశాడండి, ఈయనతో పాటు వచ్చినటువంటి ఆయన, నేను ఒక గ్రంథం రాశాడండి, కానీ అది ఎక్కడో పెట్టి మర్చిపోయినానండి, అది ఎంత వెతికినా కనపట్టలేదు రాజావారు అని ఏదో పిచ్చాపాటి మాట్లాడుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా. ఈయన చెప్తున్నాడు జమీందారు గారితోటి, అయ్యా నేను పుస్తకం రాశానండి, ఆ రాజుగారితో పాటు వచ్చినా అని చెప్తున్నాడు, నేను పుస్తకం రాశానండి, జమీందారు గారితో వచ్చినా అని చెప్తున్నాడు, నేను పుస్తకం రాశానండి, కానీ అది ఆ పుస్తకం ఎక్కడో పెట్టానండి, ఎంత వెతికినా కనపట్టలేదు, పెట్టినట్టు జ్ఞాపకం ఉంది కానీ ఎక్కడ పెట్టానో తెలియటం లేదండి అని ఆయన ఏదో మాట్లాడుతూ వచ్చాడు. ఈయన ధ్యాన నిష్టలో ఉన్నారు, అసలు వాళ్ళు వచ్చినట్టే తెలియదు. లేకపోతే లోపలికి వెళ్ళి పాదుకలు అవి కూడా ఇచ్చేవారు కదా వీళ్ళకి. ఆ సమయం అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత యువతలకు వచ్చి ధ్యాన మందిరంలో చుక్కుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఉమ్మన శాస్త్రి గారు. ఈ వచ్చినటువంటి జమీందారు గారు పక్కన ఉండేటువంటి ఆయన సంభాషణ విన్నారు. అంతా అయిపోయింది. వారు లేచిన తర్వాత వారు ఒకటే మాట మాట్లాడారు. వచ్చిన తర్వాత, మీరు వ్రాసినటువంటి యొక్క గ్రంథం ఒకటి ఉందనుకున్నారు కదా, ఆ గ్రంథం ఉన్నదే వెళ్ళి మీరు గొడ్ల సావిడిలో ఉత్తర దిక్కుగా పెట్టారండి, దాన్ని వెళ్ళి తీసుకోండి ఉంటుంది అని చెప్పని అన్నారు బుద్ధు ఉమ్మన్న శాస్త్రి గారు. జమీందారు గారు ఆయనతో పాటు వచ్చినటువంటి ఆయన సంభాషణ చేస్తే ఆయన అన్నాడు, నేను ఎక్కడో పుస్తకం పెట్టానండి, ఏమిటి తెలుస్తుంది, మనకేం తెలియటం లేదు, ఎక్కడ మర్చిపోయినానో తెలియటం లేదు అని చెప్పినానంటే, యోగనిష్టలో నుంచి లేచిన తర్వాత జమీందారు గారు పక్కన ఉండేటువంటి ఆయన్ని చూసి, మీరు మీ పుస్తకం ఎక్కడో పెట్టి మర్చిపోయినానని చెప్పిన అనుకున్నారు కదా, అది మీ గొడ్ల సావిడలో ఉత్తర భాగంలో పెట్టారండి, వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి నన్ను అన్నారు. వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఆయన, సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం ఇదంటే, కృష్ణాతీరంలో ఉండేటువంటి యొక్క గొప్ప పుణ్యక్షేత్రాన్ని చూసుకుని ఆ క్షేత్రంలో ఉండేటువంటి యొక్క స్థల పురాణాల గురించి, ఆ క్షేత్రంలో ఆ స్వామిని కొలిచినటువంటి యొక్క ఎంతోమంది అర్చక స్వాముల్లో తపోనిష్ఠులైనటువంటి వాళ్ళ గురించి, ఆ క్షేత్రంలో జన్మించి ప్రపంచం అంతానికి కూడా వెలుగుని ప్రసాదించినటువంటి యొక్క మహనీయుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది మన యొక్క ధర్మం కాబట్టి ఆ విశేషాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇక్కడ ఈ విధంగా. కాబట్టి అక్కడ ఆ పెదకళ్ళే పిల్లలు అవన్నీ కూడా చాలా మహావైభోగంగా ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అక్కడ ఈ పర్వదినాల్లో పండుగల్లో వాటిల్లోనూ ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉండేవి. అక్కడే ఉద్భవించినటువంటి వాళ్ళు అనవరత స్మరణీయులు. మనకి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు త్యాగరాజస్వామి వారి యొక్క ప్రశిష్యుడైన ప్రత్యేకంగా
ఆయన. ఆయనే త్యాగరాజస్వామి వారి యొక్క సంగీతాన్ని, ఆయన కీర్తనని ఆంధ్రదేశంలోకి మొట్టమొదటిసారిగా తీసుకువచ్చి ఇక్కడే ప్రచారం చేసినటువంటి వాడు. అందరికీ కూడా విద్యార్థులకి, ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకి పెదకళ్ళే పిల్లి వస్తే వాళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేసి సంగీతాన్ని అందరికీ వాళ్ళకి నేర్పి, వారు ఆ కొన్ని వందల మందికి శిష్యులకి చెప్తే వాళ్ళు ఇంకా కొన్ని వందల ఎక్కువైతే వాళ్ళందరి ద్వారా ఇప్పుడు మనం ఆ కర్ణాటక సంగీతాన్ని, త్యాగరాజ స్వామి వారి యొక్క వరవడిలో వచ్చేటువంటి యొక్క సంగీతాన్ని వీణులు విందుగా మనం వింటున్నాం. వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఇది జీవనోపాధిగా కూడా ఉన్నది, జీవనాన్ని కల్పించినట్టయింది. అంతటి మహానుభావుడు సుసల దక్షిణామూర్తి శాస్త్రి గారు పెదకళ్ళేపల్లి అని మనం చెప్పుకున్నాం. అలాగే వేటూరు ప్రభాకర శాస్త్రి గారు గొప్ప సాహితీవేత్త, గొప్ప కవి, మరి అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలన్నింటినీ కూడా పరిష్కరించాడు ఆయన, అటువంటి మహానుభావుడు. దేశ విదేశాల్లో ఇవాళ అన్నమయ్య కీర్తనలు పాడుకుంటున్నారు అంటే దాంట్లో అతి ముఖ్యమైనటువంటి యొక్క వాళ్ళల్లో వేటూరు ప్రభాకర శాస్త్రి గారు ఒక ఆయన. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారు. అందుట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వాడు వేటూరు ప్రభాకర శాస్త్రి. పెదకళ్ళేపల్లిలో జన్మించి అక్కడ వాసి. తర్వాత వేటూరి సుందరరామమూర్తి సినిమా పాటలు అద్భుతమైనటువంటిది. అద్భుతమైనటువంటి యొక్క ఆధ్యాత్మికతని జొప్పించి రాసినటువంటి యొక్క కీర్తనల్ని ఆయనకి ఆయనే సాటి. అటువంటి నా మిత్రుడు వేటూరి సుందరరామమూర్తి కూడా పెదకళ్ళేపల్లి గ్రామ వాస్తవ్యుడు. కాబట్టి పెదకళ్ళేపల్లి క్షేత్రంలో దుర్గా నాగేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి వీళ్ళందరూ కూడా ఉద్భవించారు అక్కడ. వీళ్ళందరూ కారణ జన్ములు. దాని తర్వాత కొద్దిగా ఇతరుకు వస్తే ఇందాక ఘంటసాల గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటి అంటే వేణుగోపాలస్వామి దుర్గా నాగేశ్వర స్వామి క్షేత్రానికి క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి క్షేత్రాన్ని సంరక్షిస్తున్నారు. పెదకళ్ళేపల్లి యొక్క క్షేత్రాన్ని వేణుగోపాలస్వామిని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రతిష్ఠించినట్టుగా పద్మపురాణం పేర్కొంది. ఇది మనం పెదకళ్ళేపల్లి గురించి కూడా ఇంకా కొద్దిగా విశేషం చెప్పుకోవాల్సింది. ఆ క్షేత్ర పాలకుడు మనకి అక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి. దాన్ని అందుకనే ఆయన ఆ వేణు మీద రాశాడు వేటూరు సుందరరామమూర్తి. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. ఆ క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి. ఆ వేణు దాని మీద నుంచే అద్భుతమైనటువంటి ఒక కీర్తన మనకి అందించాడు వేటూరు సుందరరామమూర్తి. ఆ పరిసర ప్రాంతముల యొక్క ఆ ప్రభావం, ఆ ఆధ్యాత్మికత, ఆ స్వామి యొక్క అనుగ్రహం, అవన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి తప్పకుండా. అది వాళ్లే కారణజన్మలు. అటువంటి వేణుగోపాలస్వామి వారి యొక్క గాలి గోపురం, ధ్వజస్తంభం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం తోటి కూడా చాలా చక్కగా అలరారుతోంది. ఈ విశేషాలు మనకి అది బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రతిష్ట చేశాడు ఈ వేణుగోపాలస్వామిని అక్కడ అని పద్మపురాణంలో పేర్కొనబడింది. పురాణాల్లో కూడా మనకి ఈ క్షేత్రం గురించి బాగా ఎక్కువగా చెప్పారు. అంతవరకు మనకి పెదకళ్ళేపల్లి క్షేత్రం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు వెళ్తే శ్రీకాకుళేశ్వరుడు, శ్రీకాకుళ క్షేత్రం. ఎందుకంటే మనకి ఉన్న వ్యవధి ఇంకో కొద్ది రోజులే ఉంది, ఇంకొక రోజు మాత్రమే ఉంది. దాంట్లో మిగిలిన విశేషాలన్నింటినీ కూడా మనం కవర్ చేసుకుంటూ రావాలి. కాబట్టి శ్రీకాకుళ క్షేత్రంలోకి వచ్చాం మనం. శ్రీకాకుళ క్షేత్రం అంటే ఆంధ్ర మహావిష్ణువు. ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళ క్షేత్రం అంటే మనకు జ్ఞాపకం రావాల్సింది ఆంధ్ర మహావిష్ణువు. తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు, ఆముక్త మాల్యద, ఇవి మనకి జ్ఞాపకం వస్తాయి. ఆ క్షేత్రం పేరు చెప్పంగానే అంటే కృష్ణానది తరంగాల సోయగాలు వినిపించేటువంటి యొక్క చోటు శ్రీకాకుళం. శ్రీ మహావిష్ణువు ఆంధ్ర నాయకుడిగా అవతరించినటువంటి యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాకుళం. విజయవాడ కూడా ఇప్పుడు ఈ కరకట్ట మీద నుంచి వెళ్ళిపోతే చాలా దగ్గరికి వచ్చేసాం మనం ఈ క్షేత్రాలన్నీ కూడా. అటు గుంటూరు జిల్లా నుంచి ఏంటంటే కొల్లూరుకి ఇటుపక్కగా ఈ యొక్క శ్రీకాకుళం ఉంటుంది. అటుపక్క కృష్ణానదికి ఇటుపక్క శ్రీకాకుళం, అటుపక్క కొల్లూరు, రెండు కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ పెనుమూడి వంతెన అది కూడా పడిన తర్వాత రేపల్లె కూడా చాలా దగ్గరైపోయింది. ఇప్పుడు ఈ దివిసీమకి కృష్ణా జిల్లా దివిసీమకి ఆ రేపల్లె ఆ వంతెన వేసిన తర్వాత రేపల్లె ఆ గ్రామాలు కూడా చాలా దగ్గరైపోయినాయి ఇప్పుడు మనకి. శ్రీకాకుళమును శ్రీకాకుళేశ్వర స్వామి గురించి బ్రహ్మాండ పురాణంలో ఈ శ్రీకాకుళం గురించి క్షేత్ర మహిమను గురించి ఎక్కువగా చెప్పబడింది బ్రహ్మాండ పురాణంలో.
అంటే మొట్టమొదటిగా ఈ కృష్ణవేణి అనేది ప్రార్థన చేసింది. ఇది శ్రీ మహావిష్ణువు అని. కృష్ణానది ఈమె తల్లి శ్రీమన్నారాయణ గురించి చాలా కాలం తపస్సు చేస్తే ఆశ్రిత వత్సలుడైనటువంటి యొక్క పరమాత్మ తపస్సుకు మెత్తి ప్రత్యక్షమై నీకేం కావాలి అని చెప్పని అడిగితే తపోనిష్ఠుని లేచి ఆయనకు వందనం చేసి, స్వామి మీ కృపా విశేషానికి నేటికి పాత్రులైన అయ్యాను కదా, నాకు నా తీరంలో నువ్వు వెలిసి ఉండేటట్టుగా అనుగ్రహించవలసింది అని చెప్పి అన్నది. అంటే అది కాలక్రమాన తప్పకుండా జరుగుతుంది. బ్రహ్మ కూడా నా గురించి తపస్సు చేస్తాడు, ఆయన కోరిక కూడా ఉంది. మీ ఇద్దరిది కలిపి నేను ఇక్కడే ఈ క్షేత్రంలోనే నువ్వు ఉన్న చోటనే నేను తప్పకుండా ఇక్కడే వెలుస్తాను అని చెప్పరని చెప్పినట్టుగా మనకి ఈ పురాణాల బ్రహ్మాండ పురాణంలో విశదీకరింపబడి ఉంది. శ్రీకాకుళ క్షేత్రం యొక్క గురించినటువంటి యొక్క స్థల పురాణం. అలాగే బ్రహ్మగారు తపస్సు చేయటం పెరిగిపోతుండేటువంటి యొక్క పాపాన్ని నివారించేటువంటి యొక్క ఉద్దేశంతోటి ప్రజాపతి చాలా రూపములు తీసుకొని దీర్ఘకాలం శ్రీహరిని గురించి కఠోరమైనటువంటి యొక్క తపస్సు చేశాడు. నారాయణుడు అతని భక్తికి మించి ప్రత్యక్షమైనాడు. ఏమిటి కోరికంటే బ్రహ్మ ఆనందభరితుడైపోయినాడు. అలాగే తథాస్తు అని చెప్పని అన్నాడు కోరిక. ఆ తపస్సు చేసినటువంటి యొక్క చోట నిన్ను ప్రతిష్ఠించి పూజించేటువంటి యొక్క భాగ్యాన్ని నాకు కలగజేయవలసింది అన్నాడు. ఆ ప్రదేశమే శ్రీకాకుళం, ఆ క్షేత్రజ్ఞుడే, ఆ దైవమే మహావిష్ణువు. దాన్ని మనం ఆంధ్ర మహావిష్ణువు అని చెప్పనని పిలుచుకుంటూ ఉన్నాం. అంత గొప్ప విశేషం ఉంది శ్రీకాకుళ క్షేత్రానికి. అప్పటి నుండి క్షేత్రానికి కాకుళ అని పేరు వచ్చింది. కా అంటే ఏమిటి? బ్రహ్మ. ఆకులము అంటే స్థానము, అంటే కాకుళము. కా అంటే బ్రహ్మ, ఆకులము అంటే స్థానము. బ్రహ్మ ఉండే నుండి అక్కడ తపస్సు చేసినటువంటి యొక్క స్థానం కాబట్టి కాకుళము అని వచ్చింది పేరు. దానికి ముందు శ్రీ ధరించారు, లక్ష్మీయుతంగా ఉంటుందని చెప్పినని శ్రీకాకుళము. శ్రీకాకుళ మహత్యం గురించి, స్థల పురాణం గురించి, బ్రహ్మాండ పురాణంలో మనకి ఈ విశేషాలన్నీ కూడా తెలియపరచబడింది. శ్రీకృష్ణదేవరాయలు అక్కడికి ఏదో దండయాత్ర చేస్తూ అక్కడికి వచ్చినట్టు, స్వామివారు కల్లో కనపడినట్టు, ఆముక్తం ఒక గ్రంథాన్ని రాయవలసిందే అని చెప్పినని, ఆముక్తమాల్యద కూడా వారు అక్కడే రచించారని చెప్పినని, శ్రీకృష్ణదేవరాయ మండపం కూడా ఇప్పుడు మనకుంది, చక్కగా చూడవచ్చు మనం అక్కడ వెళ్ళినప్పుడు. ఆ ఒక్క మాటగా మన చరిత్ర, మన వ్యవహారము, శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవులు, హంపి, విజయనగరం, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి యొక్క మహానుభావుడు విద్యారణ్యస్వామి, హరిహరరాయలు, బొక్కరాయలు, శ్రీచక్రాకారంలో ఉండేటువంటి యొక్క హంపి, విజయనగరం ఆ ప్రాంతం, అవన్నీ ఒక్క మాట మనకి శ్రీకాకుళ క్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయలని కృష్ణదేవరాయ మండపంలో చూస్తే ఒక్క మాట మనకి తలుపుకు వచ్చేస్తుంది. ఒక ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉంటాం మనం. ఆ ఒక అలౌకికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక భావనలో విహరిస్తూ ఉంటాం మనం శ్రీకాకుళ క్షేత్రంలోకి వెళ్ళి చూడంగానే. నా చిన్నతనంలో నేను అక్కడ కూడా ఉండేటువంటి యొక్క భాగ్యం నాకు కలిగింది శ్రీకాకుళంలో. నారాయణ తీర్థులు వారు ఈ శ్రీకాకుళం గురించే, నారాయణ తీర్థులు వారు చక్కగా కృష్ణలీలా తరంగిణి అనేటువంటి దాంట్లో ఆయన ఈ స్వామిని గురించి కూడా రెండు మూడు తరంగాలను మనకు అందించాడు శ్రీకాకుళం. దీనికి సంబంధించినటువంటిది ఒక చిన్న గాథ కూడా ఉంది. ఇక్కడ రోజు కూడా అర్చక స్వామివారు ఆ దండ తీసుకెళ్ళి ఆ జమీందారు గారికి ఇస్తూ ఉండేవాడు. ఆ రాజుగారికి ఇస్తూ ఉంటే ఓ రోజు ఆ రాజుగారి దాంట్లో ఆ వెంట్రుక వచ్చింది, ఒక కేశం వచ్చింది. ఇస్తే అప్పుడు అందరూ కూడా ఏమిటిది ఇవి, ఆ రాజుగారు అన్నారు ఏమిటి స్వామివారికి అర్పించినటువంటి దాంట్లో నుంచి ఇంత పెద్ద కేశం వచ్చింది ఏమిటి, ఇలా కేశములతో ఉండేటువంటి యొక్క మాలనే మీరు తీసుకెళ్ళి వేస్తున్నారా, స్వామికి అపవిత్రం చేస్తున్నారా స్వామిని, ఎంతటి మహిమాన్వితమైనటువంటి యొక్క మూర్తి ఆంధ్ర మహావిష్ణువు రాజ్యలక్ష్మీదేవి అని ఆయన కించిత్తు బాధ కలిగింది. అది వ్యక్తపరిచాడు ఆచార్యులకి. ఆచార్యుల వారికి ఇప్పుడు ఏది చేసినప్పటికీ కూడా బాధగానే ఉంటుంది కదా అని చెప్పనని, అది తొందరలో ఏం చెప్పాలో తెలియక ఏం చేశారంటే అది స్వామివారి కేశవండి అన్నారు. స్వామివారి యొక్క జడలో ఉండేటువంటి ఆ తలలో ఉండేటువంటి కేశవండి వెంట్రుకలో అని చెప్పని అన్నారు. ఏమన్నారే అప్పుడు అతనికి అంతకంటే ఎక్కువ ఎగుగా ఏం తోసలేదు పాపం అని చెప్పాడు.
అయితే మరి ఇప్పుడు చూడటానికి ఏంటంటే మీరు రేపు రండి, తిరుమలగా రండి, తప్పకుండా చూద్దురు కానీ దర్శనం చేసుకుందరు కానీ అని చెప్పినాను అన్నాడు. అలాగే మన్నాడు ఆ రాత్రి అంతా కూడా ఆ స్వామి దగ్గర కూర్చుని ఆయన తన యొక్క బాధనంతా వెళ్ళబుచ్చుకున్నాడు. నాకు తెలియదు నాయన ఎలా వచ్చిందో, ఆ వేళకి ఏం చెప్పాలో తెలియక అదే చెప్పేసేసాను నేను అని ఆ స్వామితోటి మొరబెట్టుకున్నాడు అర్చక స్వామి. కరుణాకటాక్ష ఆయన కరుణ అపారమైంది కదండి. పరమేశ్వరుడు భక్త పరాధీనుడు, భక్తికి ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. భక్తుణ్ణి మీరు కొలుచుకోండియ్యా, నేను నన్ను కొలిచినట్టే నేను కూడా చెప్పాడు. ప్రహ్లాద నారద పరాశర పుండరి ఏక వ్యాసాంబరీష సుఖసౌనక భీష్మదాల్వ్యాన్ రుక్మాంగదార్జున, వీళ్ళందరూ కూడా పరమ భాగవతోత్తములు. పరమ భాగవతోత్తముల యొక్క కథలు ఎక్కడైతే ఉంటాయో, చెప్పబడుతూ ఉంటాయో, ఆంజనేయ స్వామి కథ మనం చెప్పుకుంటూ ఉంటాం అనుకోండి, పక్కన రాముడి వారికి కూడా ఒక చిన్న కుర్చీ వేసుకు మనం అక్కడ పెడితే ఆయన కూడా వస్తాడు. రాముడి వారి కథ ఎక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ రామాయణానికి ఒక చిన్న పేట వేసి అక్కడ కూర్చోబెడితే ఆంజనేయ స్వామి దాని మీద కూర్చుంటాడు వచ్చి మనకు కనపడ్డు. అలాగే ఇక్కడ కూడా ఆ భక్త పరాధీనుడు కాబట్టి ఆ స్వామి కరుణించాడు. మర్నాడు పొద్దున్నే జమీందారు గారు వచ్చారు. వాడు ప్రాణం పోయినట్టే భావిస్తున్నాడు పాపం అర్చక స్వామి. ఏమో పరమాత్మ ఆంధ్ర మహావిష్ణువు తండ్రి, ఆయనే నన్ను రక్షించాలి అని చెప్పి అనుకున్నాడు. ఆయన వచ్చేటప్పటికి వెనకాల కేసిములు ఉన్నాయి ఆ యొక్క శిలకి. ఇవి పెట్టినవా లేకపోతే ఏదైనా ఒక తీసుకొచ్చి ఇప్పుడు నా కోసం తీసుకొచ్చి పెట్టారా ఏమిటి అని చెప్పనని ఒక వెంటుకుని ఇలా లాగమన్నారు. ఓ వెంటుకి ఇట్లా లాగితే రక్తపు బొట్టు వచ్చి మీద పడింది ఆయనకి. మహానుభావ నేను చాలా అపార్థం చేసుకున్నాను, ఈ కేసులు నీవేను అని చెప్పుకున్నాడు. అంటే ఇక్కడ ఏమిటనమా గ్రహించవలసింది ఏమిటి మనం అంటే, భక్తికి అంత పరాకాష్ట స్థితి పొందినటువంటి యొక్క మహనీయులు అప్పట్లో స్వామిని కొలుచుకుంటూ ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ కూడా లౌకికమైనటువంటిది స్వామి అనుజ్ఞతోటి లౌకికమైనటువంటి యొక్క సంసారిక సుఖాన్ని అనుభవించారు తప్ప వాళ్ళ జయం ఎప్పుడు కూడా స్వామి సేవ, పాద సేవ అదే వాళ్ళకి ముఖ్యమైనటువంటిదిగా చూసి సంపూర్ణ శరణాగతితో ఉన్నారు అర్చక స్వాములు అందరూ కూడా. తప్పకుండా వాళ్ళ యొక్క మొరని విన్నాడు ఆ స్వామి కూడా, వాళ్ళని ఆపదల్లో నుంచి రక్షించాడు. నిజంగా ఆయనకి తెలియదు పూజారికి ఆ కేసు ఎట్ట వచ్చినాయో. ఇది అంతటికి కూడా కథగా మలిచాడు ఆముక్త మాలిదిగా రచించేవాడు శ్రీకృష్ణదేవరాయలు. సో అంతటి మహాత్మ్యం కలిగినటువంటిది మనకి శ్రీకాకుళం మహాక్షేత్రం మన కృష్ణా జిల్లాలో ఉంది. ఇప్పుడు మనం ఈ రోజున ఈ పెదగళ్ళేపల్లి, శ్రీకాకుళ క్షేత్రం రెండు క్షేత్రాల గురించి కూడా చాలా ప్రాముఖ్యతమైనటువంటి చెప్పుకున్నాం. ఘంటసాల జలధీశ్వర స్వామి వారి యొక్క దేని గురించి కూడా మనం విశేషాలు చెప్పుకున్నాం. ఇంకా రేపు ఒక్కరోజే మనకున్నది, మొత్తం అన్ని 12 రోజుల యొక్క కార్యక్రమాలు, నదీ జలాలు, కృష్ణవేణి నది, ఇంకా దాని ప్రాశస్యం, 12 సంవత్సరాలకు వస్తే దాంట్లో ఉండేటువంటి పుణ్య విశేషాలు, పితృతర్పణాదులు, ఇవన్నీ కూడా ఒక్క మాట మనం సమ్మింగప్ చేసుకుని దాన్ని ఈ కార్యక్రమాన్ని, ప్రత్యేక కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం అని చెప్పని మనం చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.